అన్నిటి దూరమై ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాలు కావాలి, మన రాజ్యాలు కావాలి. ఎక్కడో ఉంటారు, ఎంతో ఉంటారు. వచ్చిన పార్టీని హామీనిచ్చి పక్క పోతులేదప్ప, ఇలా హామీనిచ్చి అధికారం బిజెపి కొట్టుకోలేదు కూడా. ఆచరణ సాధ్యంగా హామీనిచ్చి అధికారం కొట్టుకోలేదు. పోరాటం చేసి ప్రజలకు విశ్వాసం కలిగించి యుద్ధం చేసి బాధలు సైతం తెగించి కొట్లాడి ప్రజల విశ్వాసం పొందినాక మాత్రమే అధికారం రావాలని చెప్పి ఆలోచనతో మాత్రమే నేను కొట్లాడా గ్రౌండ్ లో ఉంటాను. అనేక సార్లు కార్యకర్త అనేక సార్లు రాళ్ళ దాడులు చేశారు. ఇవాళ మీ నెంబర్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 5 వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ సీట్లు పెట్టిందా, కమ్యూనిస్ట్ సీట్లు ఓపెన్ చేసిందా, అనేక మంది మహిళా కార్యకర్తలు కాలుచేతులు పెరిగినాయి. నెలలకు నెలకు చేరుకోలేదు. ఇలా బయటిసాలో 4 కార్యకర్తలు 90 రోజులు కూడా చేయలేదు. మీడియా మీద 30 మంది 41 మంది కార్యకర్తలు 65 రోజుల పాటు చేయలేదు ఉన్నారు. ఇవాళ నా మీద ఎంపీ కాకముందు 5 సంవత్సరాలు 7 సార్లు చేరుకున్నా, అది ఎంపీ గెలిపించాను. ఏదో ముందు చేరుకున్నా, ఏదో ముందు 5 సంవత్సరాలు 7 సార్లు చేరుకున్నా, మీకు చెప్పు అర్థం. మరి మీరు గెలిపిస్తున్న ఎంపీ గెలిచినాక కూడా ఇప్పుడు చేరుకున్నట్టే మీ మాట తప్పిందా, ఇలా మీకోసం కొట్లాడుతున్నా ఒకసారి ఆలోచించండి. హిందుత్వం కోసం పనిచేస్తూ చేసి పక్క పనిచేస్తారు. గెలిచినాక చాలా మంది వాళ్ళ ఎజెండా ఇచ్చిపోతారు, కానీ గెలిచినాక కూడా మీరు ఇచ్చే కాశాపేట వదులుతున్న దగ్గర వదులుతున్న ధర్మం కోసం పనిచేస్తున్నారు, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు. చాలా మంది నన్ను హైదరాబాద్ ఎలక్షన్ లో హీరో చేసారు, నువ్వు హిందుత్వం ఉంటావు హిందుత్వం గెలుస్తుందా అన్నారు.